యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లు కల్తీపాల కలకలం రేపింది. ఇక ఇంద్రాలయ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే పాల వ్యాపారి తన ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా కల్తీపాలు తయారు చేస్తున్నారు. అంతేకాదు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో హోటళ్లకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇక దాడులు నిర్వహించి 200 లీటర్ల కల్తీపాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పటి పోలీసులు కల్తీపాలు తయారు చేసేందుకు ఉపయోగించే హైడ్రోజన్ పెరాక్సైడ్ మిల్క్ పౌడర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని పోలీసులు రిమాండ్కు తరలించారు. కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ చౌక్లో ఏబీవీపీ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నాకు దిగిన ఏబీవీపీ నాయకులు పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 6% కేటాయించడం సిగ్గుచేటని వారు విమర్శించారు. పెండింగ్లో ఉన్న 3,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ నగర శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దహనం చేయడం జరుగుతుంది. మున్నడి మొన్న మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ పెట్టినటువంటి 2,96,300 కోట్ల బడ్జెట్ ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. విద్యాశాఖకి కేవలం 6.5